बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। आंध्र प्रदेश राष्ट्र ग्राम मरियु वार्ड सचिवालयाल्लो पनिचेस्तुन्नटुवंटि उद्योगुलु रेंडु संवत्सराल सर्वीस अनेदि इप्पटिके पूर्ति चेसुकुन्न विषयं मनंदरिकी कूडा तेलिसिंदे। मरि ई ग्राम मरियु वार्ड सचिवालयालनु नेलकोल्पेटप्पुडु मरि एवरिकैते नियामक पत्रालु अंदजेशारो वारु रेंडु संवत्सराल सर्वीस पूर्ति चेसुकुन्न तर्वात वारि योक्क प्रोबेशन नु डिक्लेर चेसि मरि वारंदरिकी कूडा रेग्युलर पे स्केल अनेदि वर्तिंप चेयडं जरुगुतुंदि अनि तेलियजेशारु। मरि इप्पटिके प्रभुत्वं कलेक्टर्लकु आदेशालु इव्वडं जरिगिंदि। ई ग्राम मरियु वार्ड सचिवालयाल्लो पनिचेस्तुन्न उद्योगुल्लो एवरैते 2 संवत्सराल सर्वीस पूर्ति चेसुकुन्नारो सर्वीस रूल्स प्रकारं मरि वारंदरि जाबितालनेवि तयारु चेसि ग्राम मरियु वार्ड सचिवालय उद्योगुलंदरि प्रोबेशन नु डिक्लेर चेयंडि अंटू मरि प्रभुत्वं तेलियजेयडंतो वीरि योक्क जाबितालनु तयारु चेसे पनिलो मरि प्रभुत्वं निमग्नमैंदि। मोत्तानिकि ग्राम मरियु वार्ड सचिवालयाल्लो पनिचेस्तुन्नटुवंटि उद्योगुल प्रोबेशन करारुकु మరి చర్యలు వేగవంతం అయ్యాయి। దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు। రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగుల జాబితాల తయారీ, ఉద్యోగుల ప్రొబేషనరీ ప్రకటన చర్యలను వేగవంతం చేసిన ప్రభుత్వం, గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ ప్రకటనకు జిల్లాల వారీగా అర్హుల జాబితాల తయారీ ప్రక్రియ ఊపందుకుంది। మొత్తం 19 కేటగిరీ ఉద్యోగులు గ్రామ వార్డ్ సచివాలయంలో పనిచేస్తుండగా 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకోవడంతో పాటు నిబంధనల ప్రకారం ఇతర సర్వీస్ రూల్స్ ను అధిగమించిన వారి జాబితాలను తయారు చేసి వాటిని ఆయా జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర స్థాయిలోని సంబంధిత శాఖాధిపతులకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది। గురువారం జరిగిన అధికారుల సమీక్షలను సిఎస్ షమీర్ శర్మ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు। एपी एंप्लायीज़ फेडरेशन हर्षम, ग्राम वार्ड सचिवालय उद्योग प्रोबेशन डिक्लेरेशन प्रक्रिया जिल्लालो प्रारंभमैंदनी सीएम वैएस जगन इच्चिन माटनु निलबेट्टुकुंटुन्नारनी एपी एंप्लायीज़ फेडरेशन चेयरमैन के वेंकटराम रेड्डी ओ प्रकटनलो हर्षम व्यक्तं चेशारु। रेंडेल्लु पूर्ति चेसुकुन्न ग्राम वार्ड सचिवालय उद्योग प्रोबेशन नु डिक्लेर चेयालनी प्रभुत्वं सेप्टेंबर 29न उत्तर्वुलु इच्चिन विषयान्नि गुर्तु चेशारु। ई उत्तर्वुलु अमलु कोसं अप्पटि नुंचि एपी गवर्नमेंट एंप्लायीज़ फेडरेशन ग्राम वार्ड सचिवालय ఉద్యోగుల సంఘం నేతలు ఉన్నతాధికారులను క్రమం తప్పకుండా కలుస్తూ విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు। సీఎం జగన్ కు గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలిపారు। మరి జిల్లాల వారీగా ఈ ప్రక్రియ అంతా కూడా వేగవంతం అవడం జరిగింది। ఎవరైతే 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారి యొక్క జాబితాలన్నీ కూడా తయారు చేసి వాటిని ఉన్నతాధికారులకు పంపించే ప్రక్రియ మరి వేగవంతంగా జరుగుతోంది। దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా మనం ఇక్కడ చూడవచ్చు। ఈ ఉత్తర్వులు డిసెంబర్ 17 2021 అనగా నిన్న విడుదలవడం జరిగింది। ఎవరైతే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో వారి యొక్క ప్రొబేషన్ ను డిక్లేర్ చేయడానికి యాస్ పర్ దేర్ సర్వీస్ రూల్స్ వారి యొక్క ప్రొబేషన్ ను డిక్లేర్ చేయడానికి ఈ ఉత్తర్వులనివి జారీ చేయడం జరిగింది। ఎవరైతే వారి యొక్క ఉద్యోగంలో జాయిన్ అయి 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నారో అటువంటి వారి యొక్క లిస్టులన్నీ కూడా తయారు చేసి మరి ఉన్నతాధికారులకు పంపించమని ఇక్కడ సూచించడం జరిగింది। ఆ లిస్టులన్నీ కూడా వచ్చిన తర్వాత మరి వారి యొక్క ప్రొబేషన్ ఖరారు చేసి వారందరికీ కూడా రెగ్యులర్ పే స్కేల్ అనేది వర్తింప చేయడం జరుగుతుంది అనే సమాచారాన్ని ఇందులో ఇవ్వడం జరిగింది। మరి ఇది గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కు సంబంధించినటువంటి సమాచారం। ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని బాస్కర్ సేరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది। మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి। Thank you for watching this video.